సినిమాను రీరిలీజ్ చేసే పర్వంలో మెగాస్టార్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ అయింది. ప్రేక్షకుల యొక్క స్పందన తెలుసుకుందాం. మా ఫాదర్ ఆల్ కాలంలో ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది. మామూలుగా లేదు అసలు, దానికోసం కాదు మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వచ్చాము. గ్యాంగ్ బ్యాంగ్ ఇట్స్ ఎ గ్యాంగ్స్టర్ అండ్ మాన్స్టర్ సూప్. 4K అన్నారు కానీ అంత క్లారిటీ లేదు, బట్ సినిమా అయితే రచ్చరచ్చే. అప్పుడైతే మేము పుట్టలేదు అండ్ అట్టు చూడలేదు అప్పుడు మూవీ. ఇప్పుడైతే మట్టికి ఎప్పుడు ఆ డ్యాన్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఎప్పుడు దాన్ని బీట్ చేసినట్టు ఎవడు రావడం ఇండస్ట్రీలో ఏది ఉండదు కూడా. ఇప్పుడు మెగాస్టార్కి స్టేజ్ తగ్గదు, ఇంకొక 50 సంవత్సరాలు సరే సేమ్. అదే చిరంజీవి గారు అంటే సినిమా చూసి మళ్ళీ వచ్చాం. చిరంజీవి గారి ఇంప్రెషన్ చాలా బాగుంది ఇప్పుడు. చాలా సూపర్ చిరంజీవి ఫ్యాన్ ఇక్కడ. చిరంజీవి ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ. ఏ సాంగ్ డాన్స్ చేస్తావు? అన్ని సాంగ్లు చేశాను. ఈ సినిమాలో నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? అన్ని. జయ చిరంజీవి. నా ఏజ్ 19. నా ఏజ్లో ఈ బ్యాక్గ్రౌండ్లో మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఉంటారన్నదానికి నేను లాస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. చాలా తరువుగా ఎంజాయ్ చేశా చిన్నప్పటి నుంచి. లైక్ డాడీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగాం. ప్రతి పాట అద్భుతంగా ఉండే సినిమా ఇది. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్సే. ఇంటి దగ్గర యూట్యూబ్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం రాదు. ఏం భయం బాడీ సార్ అది, గాడ్ గిఫ్టెడ్ గ్రేస్ బాడీ అది. రిజల్యూషన్ బాగానే ఉంది సార్. అంటే నార్మల్ స్క్రీన్ని పెద్దగా చేసి చూపిస్తే క్వాలిటీ లూజ్ అవుద్ది ఎంతో కొంత, బట్ దీంట్లో అలాంటిదేం లేదు. ప్రజెంట్ వచ్చే సినిమా అంతా లేకపోయినా బట్ కన్సిడరబుల్లీ ఓకే, చూడొచ్చు. చాలా మంచి క్వాలిటీతో చేశారండి. సౌండ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఆ మధ్యలో మనం టీవీలో చూస్తే మధ్యలో కట్స్ రావటం, కస్కస్ సౌండ్ రావటం అలాంటి కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవేమీ లేవు. అండ్ ఒక స్పెషల్ ఏవి ముందు ప్లే చేశారు. అండ్ నార్మల్ వర్షన్ కంటే కొన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకసారి రీవిజిట్ చేయడానికి మంచి ఇది. నాకు తెలిసి ఇప్పుడు వచ్చే సినిమాల కంటే రీరిలీజ్ల మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. నాకు చాలా మంచి ఫీస్ట్ వచ్చింది. మళ్ళీ పేరెంట్స్తో కలిసి ఇంకోసారి వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.